తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు 3 నగర పంచాయతీలకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం 7 రోడ్డులో గల వేగుల సూర్యారావు ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఉదయం 9 గంటలకు 25% పోలింగ్ నమోదైందని అన్నారు. 10 గంటలకు కొన్ని పోలింగ్ స్టేషన్లలో 40-45% నమోదైనట్లు ఆయన తెలియజేశారు. ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, వాటిని కూడా పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మీరేంటమ్మా ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నారా? అంతకుముందు ఎప్పుడు వేశారు? ఫస్ట్ టైం ఎప్పుడు ఎలక్షన్స్ వేశారా? ఓటర్ స్లిప్ ఇచ్చారా మీకు? జిల్లాలో 7 మున్సిపాలిటీలు, అదేవిధంగా 3 నగర పంచాయతీలకు అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఈ పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు. 9 గంటల వరకు మనకు వచ్చినటువంటి పోలింగ్ శాతం చూస్తే 16.7% వచ్చింది. చాలా బాగా ఓటర్స్ అందరూ కూడా వస్తున్నారు. మరి 10 గంటల ప్రాంతానికి కొన్ని పోలింగ్ స్టేషన్స్లో దాదాపు 40-45% అయినవి కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. అదేవిధంగా ప్రతి యుఎల్బికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ జరిగింది. వారు అక్కడ వెళ్ళి, అంటే నిన్న డిస్ట్రిబ్యూషన్ డే రోజు, అదేవిధంగా ఈరోజు పోలింగ్ డే రోజు, అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరుగుతుంది.